జై శ్రీకృష్ణ. 1000 రోజుల తపస్సులో 47వ రోజు తపస్సులోకి ప్రవేశించాం. ఈరోజు అమ్మవారి పేరు చండరూపేశ. ఇదే నామరూపంలో ఓం చండరూపేశాయై నమః అని చెప్తాం కదండి. చండ అంటేనే రుద్రుడు, ఓకే, లేదా భగవతత్వం. సో ఆ భగవతత్వాన్ని, ఆ భగవతత్వ రూపంలో ఈ జగత్తును శాసించేటటువంటిది అని చెప్తున్నారు. చూడండి, ఆయన రూపంలో కూడా చేసేది ఈమెనంట. మనం చెప్పుకున్నాం కదా శ్రీగుణరత్న కోసం ఎంత అద్భుతంగా చెప్తారో, యద్యావత్తవ వైభవం తదుచిత స్తోత్రాయ దూరే స్పృహ అని అంటూ. అమ్మా, అసలు ఒకటా రెండా చెప్పటానికి నోరు రావడం లేదు, తెలివి జాలటం లేదు, బుద్ధి సరిపోవడం లేదు. అవునులే, నేనేమి నీ గుణాలు చెప్పగలను? వేదాలే చెప్పటానికి ప్రయత్నించి ప్రయత్నించి వద్దులే. ఇంకా అమ్మ స్వామి గురించి చెప్పచ్చు, కానీ అమ్మవారి గురించి అయితే అసలు ఎండ్లెస్, అంతమే లేదు అని వేదాలే వెనక్కి వెళ్ళిపోయాయి. చతుర్ముఖ బ్రహ్మగారి 4 ముఖాలు కూడా, ఆయనకుండే సమస్త వేదజ్ఞానం కూడా సరిపోవడం లేదు తల్లి నీ కీర్తిని కీర్తించడానికి. నేనెంతటి వాడిని అని అంటారు. సో అలాగా మనం ఎంతటి వారం, పరమాత్మ రూపంలో తానే ఈ జగత్తును నడిపించేటటువంటిది అని చెప్తున్నారు. అందుకే చండరూపేశ అని చెప్తున్నారు, ఈ జగత్తును మొత్తాన్ని శాసించేటటువంటిది అని. అందుకే చండ శాసనురాలు అంటుంటారు. చూసారా ఇక్కడి నుంచి వచ్చింది ఆ శబ్దం. సరే, ఇప్పుడు నామాన్ని 11 సార్లు చెప్తాం. ఓం చండరూపేశాయై నమః. 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 ఓం